ఎన్నికల అదురు చూసి సత్తా చాటిన జగన్ జగన్కు కు అభివృద్ధి తెలియదు జగన్ పాలనలో పెట్టుబడులు రావు ఇవి నిత్యం ప్రతిపక్షాలు చేసి విమర్శలు వీటన్నిటికీ ఒకే ఒక్క సదస్సుతో సమాధానం చెప్పారు సీఎం జగన్ మూడు నెలల సైలెంట్ ఆపరేషన్ ఫలితం రెండు రోజుల ఇన్వెస్టర్స్ సమ్మిట్ తన వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయిస్తే కోట్ల పెట్టుబడులు ప్రకటనలు కాదు నేరుగా ఎంఓయ్యలు ఈ రకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చాటారు విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు తన మార్కు బిజినెస్ ఏమిటో సూచించారు ఇప్పుడు ఇదే ఏపీలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది ఏపీలో పెట్టుబడుల సదస్సుపై అనేక విమర్శలు వచ్చాయి సీఎం జగన్ పాలన గురించి తెలిసిన వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆరోపించారు ఈ నాలుగేళ్ల తిరిగింది అభివృద్ధిపైన అవగాహన లేదంటూ విమర్శించారు ఇప్పుడు వీటన్నిటికీ విశాఖ కేంద్రంగా సీఎం జగన్ సమాధానం ఇచ్చారు జగన్ ఆహ్వానంతో పారిశ్రామిక దిగ్గజాల విశాఖకు తరలివచ్చారు ముఖ్యమంత్రి మూడు నెలల కాలంగా బిజినెస్ హౌస్తో నేరుగా మానిటర్ చేశారు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు వారిని ఒప్పించారు వారితో ఎంఓయ్య సిద్ధం చేశారు ఆ తర్వాత పారిశ్రామికవేత్తల నుంచి కమిట్మెంట్ వచ్చిన తర్వాత సిద్ధం చేశారు కలిపి లక్షల కోట్లు ఏపీకి పెట్టుబడులు వచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి అంబానీ అదానీ వంటి ప్రముఖుల సమక్షంలోనే సీఎం జగన్ ఈ ప్రకటన చేయడం విశేషం పారిశ్రామికవేత్తలు జగన్ పాలన అంటే భయపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది కానీ విశాఖ కేంద్రంగా జరిగిన సదస్సులో స్వయంగా సీఎం ప్రశంసించారు జగన్ ముఖేష్ అంబానీ సైతం కేంద్రంలో మోడీ ఏపీలో జగన్ పాలన పైన ప్రశంసలు కురిపించారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఈ సదస్సును వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నేరుగా ఆయనే రంగంలోకి దిగారు ఇరవై రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణం గురించి వివరించారు తొలి రోజున పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల మేరకు తొంభై రెండు రెండో రోజు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన రెండు వందల నలభై ఎనిమిది ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈ పెట్టుబడుల ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం చెబుతోంది ఇదే సమయంలో ఎనర్జీ రంగంలో ఎన్టీపీసీ ప్రకటించిన పెట్టుబడులపైన ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది ఇటు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ సదస్సు గేమ్ థేంజర్గా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పరిశ్రమలు ఉపాధి కల్పనలో సీఎం తన సామర్థ్యం చాటుకోవడానికి ఈ సదస్సు సహకరించిందని చెబుతున్నారు ఈ సదస్సుల పెట్టుబడులు ఉపాధి గురించి ప్రకటించిన ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంలో మరింత స్పష్టత ఇవ్వనున్నారు ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలకు ఈ సదస్సు ద్వారా సమాధానం ఇచ్చారని ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు సాధ్యమైన త్వరలో గ్రౌండ్ అయ్యేలా చూడడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతగా ఉంది ఇక విశాఖ సదస్సుల పెట్టుబడులపైన టీడీపీ అధికారికంగా స్పందించలేదు